हाई फ्रेंड्स, वेलकम टू टेक बॉय फोन। फ्रेंड्स, इवा वीडियो मैं टेलीग्राम ऐप ने एला यूज चेला। फ्रेंड्स, टेलीग्राम और इंडियन ऐप। सो मोटल चेपाले मैं टेलीग्राम ऐप व्हाट्सएप की अल्टरनेट ऐपनी चेप्पच्चु। सो टेलीग्राम मैं डेटा अंत चाला सेफ अंड सेक्यूर गा उंटुंदी व्हाट्सएप तो पोलिस्ते। अयिते फ्रेंड्स, वीडियो नेनु टेलीग्राम ऐप एला यूज चेला चूद्दाम। फ्रेंड्स, मरी वीडियो मीरु एंड वरकु चूडंडी। वीडियो नच्चिते लाइक चेयंडी, चैनल गनुक सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसुकोंडी। ओके फ्रेंड्स, इप्पुडु मीरु प्ले स्टोर ओपन चेसुकोवाली। सो प्ले स्टोर ओपन चेसुकोवाली, इक्कड सर्च बार लो सर्च चेयाली टेलीग्राम ऐप अनि। ओके, सो टेलीग्राम ऐप अनि सर्च चेस्ते मनकु टेलीग्राम ऐप अनेदी इक्कड वच्चेस्तुंदी। सो इक्कड चूडोच्चु 4.4 स्टार रेटिंग उंदी, 500 मिलियन प्लस डाउनलोड्स उन्नाई। चाला मंची ऐप, चाला पॉपुलर ऐप। इप्पुडु दीन्नी डाउनलोड चेसुकोवाली। सो नेनु डाउनलोड चेसुकुन्नानु, ओपन चेस्तानु। ओपन चेस्ते मनकु फस्ट विधंगा इंटरफेस वस्तुंदी। सो फस्ट मन इक मन कंट्री सेलैक्ट। सो व्हाट्सएप इंदो मन फोन नंबर तो इकड एंटर कावाली। सो मन फोन नंबर मन इक आईडी। सो मोबाइल नंबर ने मन एंटर चुस्काली। सो मन मोबाइल नंबर एंटर चुस्कना इक नेक्स्ट एरो मार्क दाने मीद क्ली। सो दीन क्लिक तरह मन को मोबाइल नंबर की वेरिफिकेशन कोड वस्तु। सो आ वेरिफिकेशन कोड मन इकड एंटर चेयली। सो इक नैन ना मोबाइल की वेरिफिकेशन कोड अने वस्तु। सो अभी वेटा। सो इक 3 मिनट्स टाइम उ, 3 मिनट्स लपल मन मोबाइल की वेरिफिकेशन कोड अने वस्तु। सो ना मोबाइल की वेरिफिकेशन कोड इक एंटर चसान। सो एंटर तरह इक मन को नेक्स्ट ऑप्शन फर्स्ट नेम एंड लास्ट नेम एंटर चेयली। सो इकूर मे टेलीग्राम आईडी की फर्स्ट नेम एंड लास्ट नेम एंटर से। सो नेनु చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి। సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మన మొబైల్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది, వెల్కమ్ టు టెలిగ్రామ్ యాప్ అని। ఓకే, సో ఇక్కడ వెల్కమ్ టు టెలిగ్రామ్ యాప్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ కాంటాక్ట్ లో ఎవరెవరు టెలిగ్రామ్ యాప్ యూస్ చేస్తున్నారో, సో వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా మీకు షో అవుతాయి। సో వాళ్ళను మీరు మీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేసుకోవచ్చు। ఇక ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ గ్రూప్ అనే ఆప్షన్ మనకు ఉంటుంది। సో ఇక్కడ న్యూ గ్రూప్ మీద క్లిక్ చేసి మన మొబైల్లో ఉన్నటువంటి మెంబర్స్ని మీరు కాంటాక్ట్ మెంబర్స్ని మీరు మీ యొక్క గ్రూప్ జాయిన్ చేసుకోవచ్చు। ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 3 కాంటాక్ట్స్ని నా గ్రూప్లో జాయిన్ చేసుకుంటున్నాను। సో జాయిన్ చేసుకునే విధంగా మీరు ఒక గ్రూప్కి ఒక నేమ్ అనేది ఇచ్చేయాలి। సో నేను ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను। సో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లో మీరు ఏమైనా మెసేజ్ సెండ్ చేయొచ్చు। సో మీ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా చూస్తారు। సో ఓన్లీ మెసేజ్ కాకుండా ఇక్కడ గ్యాలరీ నుంచి ఫొటోస్, వీడియోస్, పిడిఎఫ్ ఫైల్స్, అలాగే మీ లొకేషన్ కూడా షేర్ చేయొచ్చు, అలాగే మీ మ్యూజిక్ ఫైల్ కూడా మీ గ్రూప్లో మీరు సెండ్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు। ఓకే, తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో మెసేజ్ కూడా ఇవ్వచ్చు। సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, అండ్ ఇలాగే ఇంకొకటి ఇక్కడ మనం హిస్టరీని క్లియర్ కూడా చేసేయచ్చు। ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ న్యూ సీక్రెట్ చాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క కాంటాక్ట్లోని ఎవరితోనైనా చాట్ చేయొచ్చు, సీక్రెట్ అండ్ సెక్యూర్గా। సో ఎవరికి కూడా తెలియదు మీ యొక్క చాటింగ్ అన్నమాట। ఓకే, తర్వాత వచ్చేసి న్యూ ఛానల్। సో ఇది న్యూ ఛానల్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్। సో ఇందులో మనం ఒక ఛానల్ని క్రియేట్ చేయాలి। సో మనం ఫస్ట్గా ఇక్కడ ఛానల్ నేమ్ని ఎంటర్ చేయాలి। ఒక ఛానల్ నేమ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఛానల్ దేనికి సంబంధించిందో కింద డిస్క్రిప్షన్లో రాయాల్సి ఉంటుందన్నమాట। ఓకే, సో కింద కాలం బాక్స్లో డిస్క్రిప్షన్ దగ్గర దేనికి సంబంధించిందో ఛానల్ రాయాలి। సో ఈ విధంగా రాసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఉంటుంది, సో టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి। సో మనం ఈ గ్రూప్ నుంచి చాలామంది టెలిగ్రామ్లో గ్రూప్ని జాయిన్ చేసుకొని వేలల్లో లక్షల్లో మనీ ఎర్న్ చేశారు। తర్వాత దీన్ని పబ్లిక్గా ప్రైవేట్గా ఉంచాలన్నది మీ యొక్క ఆప్షన్. సో దీన్ని పబ్లిక్గానే ఉంచాలి। తర్వాత మీరు ఒక లింక్ని జనరేట్ చేసుకోవాలి ఇక్కడ t.me/PavanRathod అని నేను ఒక నా గ్రూప్ యొక్క లింక్ని జనరేట్ చేస్తున్నాను। ఓకే, సో ఈ లింక్ని మీరు మీ యొక్క గ్రూప్లో ఉన్న మెంబర్స్ లేదా మీ యొక్క కాంటాక్ట్లో ఉన్న మెంబర్కి షేర్ చేస్తే సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఛానల్లో వాళ్ళు జాయిన్ అవుతారు। సో వాళ్ళని మనం సబ్స్క్రైబర్స్గా కౌంట్ చేసుకోవచ్చు। ఓకే, సో మీరు మీ యొక్క కాంటాక్ట్స్లో ఉన్న మెంబర్స్ని కూడా ఇందులో జాయిన్ చేసుకోవచ్చు। సో ఓకే, సో ఇందులో కూడా యాజ్ ఇస్గా మనం వీడియోస్, ఆడియోస్, ఫొటోస్, లొకేషన్ అన్నీ ఇక్కడ మన యొక్క గ్రూప్లో షేర్ చేయొచ్చు। ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇందులో లింక్ని
షేర్ చేసుకోవచ్చు. సో లింక్ని సెండ్ చేసి మన ఫ్రెండ్స్కి లేదా మన మెంబర్ గ్రూప్ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు, మెసేజెస్ కూడా వాళ్లకు షేర్ చేయొచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి డీప్గా మనం ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం, కానీ ఈ వీడియోకి 100 లైక్ వస్తేనే. సో తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు మన ప్రొఫైల్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు 1 కంటే 2 అకౌంట్స్ని మనం ఇక్కడ టెలిగ్రామ్ యాప్లో యూజ్ చేయొచ్చు. సో వేరే వేరే మొబైల్ నెంబర్స్తో నేను 2 మొబైల్స్ నెంబర్తో 2 అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ని మనం ఇన్వైట్ చేయొచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని మీరు వెతికి మీ యొక్క గ్రూప్లో జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇక్కడ నుంచి మన యొక్క ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత బయో ఆప్షన్లో మీ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. తర్వాత నోటిఫికేషన్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉన్నాయి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్లో మనకు ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. తర్వాత స్టోరేజ్, ఫోల్డర్, లాంగ్వేజ్, సో ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఓకే, సో వీటిని మీరు టెలిగ్రామ్ యాప్ యూజ్ చేస్తున్న కొద్ది వీడియో గురించి మీకు తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్ మీద క్లిక్ చేసి లాగౌట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ యొక్క అకౌంట్ నుంచి లాగౌట్ కూడా అవ్వచ్చు అన్నమాట. ఓకే, తర్వాత మనకు ఇంకొక మంచి ఆప్షన్ వచ్చేసి చేంజ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది సింపుల్గా. సో ఇక్కడ చేంజ్ ఫోన్ నెంబర్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇదే గ్రూప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు ఇంతకుముందు యూజ్ చేస్తున్న నెంబర్ కాకుండా వేరే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని చేంజ్ చేసేయచ్చు. కానీ ఇక్కడ గ్రూప్ మాత్రం అదే ఉంటుంది, మీ ఛానల్ చాట్ సెక్షన్ మాత్రం మారదు, ఓన్లీ మీ మొబైల్ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇది మన యొక్క టెలిగ్రామ్. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఒకసారి చాట్ సెక్షన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డిలీట్, పిన్ అనే చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు డిలీట్ కూడా చేసేయచ్చు గ్రూప్స్ని లేదా ఛానల్స్ని, చాట్ సెక్షన్స్ని. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టెలిగ్రామ్ యాప్ ఒక చాట్ సెక్షనే కాదు, ఒక సెర్చ్ ఇంజన్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక వెబ్ సిరీస్ కానీ, ఏదైనా ఒక మూవీస్ కానీ, ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ సెర్చ్ చేసేయచ్చు. సో సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను తెలుగు మూవీస్ అని సెర్చ్ చేస్తాను, చూడండి. తెలుగు మూవీస్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో స్పెషల్గా వాటికి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్లో మనం జాయిన్ అవ్వచ్చు. తర్వాత నేను యూట్యూబ్ అని సెర్చ్ చేస్తాను, యూట్యూబ్కి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఇక్కడ నాకు షో అవ్వడం జరుగుతుంది. సో వీటిలో నేను ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి సో ఇందులో నాకు ఇన్ఫర్మేషన్ని, కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొన్ని లింక్స్ వస్తాయి, కొన్ని వీడియో లింక్స్ వస్తాయి. ఆ వీడియో లింక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడే మనం వాచ్ చేయొచ్చు లేదా వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను తెలుగు మూవీస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మూవీస్కి సంబంధించిన చాలా ఛానల్స్ అనేవి వస్తాయి. సో ఈ ఛానల్స్లో మనం జాయిన్ కావచ్చు ఫ్రీగా. సో తర్వాత ఇక్కడ కొత్త కొత్త మూవీస్ యొక్క లింక్స్ వస్తుంటాయి, ఆ లింక్ మీద క్లిక్ చేసి మూవీస్ని ఇక్కడే వాచ్ చేయొచ్చు లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఛానల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ వెబ్ సిరీస్, మూవీస్, టీవీ సీరియల్స్, చాలా న్యూస్కి సంబంధించిన చాలా విషయాలు మనం ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో మరి వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? సో ఇదే మన